తండ్రి గెలుపు కోసం ఒక పక్క కుమార్తె మరో పక్క కుమారుడు ఎర్రటి ఎండల్లో చెమటరుస్తున్నారు. ఆదివారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి గెలుపు కోరుతూ ఆయన కుమార్తె 39వ వార్డులో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 39వ వార్డు ఇన్ఛార్జి విఎంఎన్ఆర్ మాలే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహిళల నుంచి అపూర్వ స్పందన రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి తన తండ్రిని గెలిపించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారుడి కుమారుడు బాల సాకేత్ రెడ్డి 2వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి వార్డుల్లో ఘన స్వాగతం లభించడం జరిగింది. ఒక పక్క ఎండలు మండిపోతున్న తండ్రి గెలిపే ధ్యేయంగా వారిద్దరూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి స్థానిక నేతలు మద్దతు పలుకుతున్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, రేమాల గోవిందరెడ్డి, మునీరు, జానీ, పండు, ఒలి, సన్నిబోయిన శ్రీనివాసులు, ముస్తాఫ్, గయాజ్, కోమలంపాటి హరితో పాటు పలువురు పాల్గొన్నారు. మూడోసారి హ్యాట్రిక్లో మనందరం భాగస్వామ్యులు అవ్వాలి. ప్రజలకు అడిగే పాలన తీసుకొచ్చి కరోనా సమయంలో వ్యాక్సిన్లు అన్నీ చేశాం. మంచిని చూడండి, మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా ఎమ్మెల్యేగా ఆశీర్వదించి మూడోసారి హ్యాట్రిక్లో మనందరం భాగస్వామ్యులు అవ్వాలి. కొందరు కాదు, నలుగురు చాలు అందరూ.